అమ్మ శివజ్యోతి గారు స్టాలిన్ అన్న మాటలకి మీరేమనుకుంటున్నారు ఓకే స్టాలిన్ గారు అన్నది కొంతవరకు తప్పేనండి నిర్మూలించడం అనేది దేన్ని నిర్మూలించాలి సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి ఇప్పుడు సనాతన ధర్మంలో కూడా మంచి ఉంది చెడు లేకపోలేదు ఏదైతే చెడు ఉందో ఏదైతే అది సమాజానికి కీడుగా ఉందో దాన్ని నిర్మూలించాలి అనే ఆ ఉద్దేశంతో ఆయన చెప్పారు తప్ప సమూలంగా మంచిని కూడా సమా సనాతన ధర్మంలో ఉన్న మంచిని కూడా నిర్మూలించాలని ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు ఆయన ఒక రాజకీయవేత్త ఒక గొప్ప స్థానంలో ఉన్న ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని చూసుకున్నప్పుడు లేచి ఊరికి అది చెప్పడానికి రాలేదు సందర్భంలో సందర్భంలో వచ్చింది సమాజంలో జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి ప్రస్తావన అనేది వచ్చింది అక్కడ ఒక సమావేశం అనేది ఎందుకు ఏర్పడింది యాక్చువల్లీ సనాతన ధర్మం పేరుతో ఇప్పుడు రాజకీయాల్లో ఏనే ఫస్ట్ మొదలు పెట్టాడా అంటే లేదు సనాతన ధర్మం పేరుతోనే రాజకీయాలని రన్ చేస్తున్నారు దేనికి అంటే స్వార్థంతో కాలం నుంచి అనాదిగా సనాతన ధర్మం అంటే సనాతనమైనది చాలా ప్రాచీనమైనది ఓకేనా అంతేకాకుండా నిత్య నూతనమైనది అని చెప్పచ్చు సనాతన ధర్మం అంటే నిత్య నూతనమైనది దాంట్లో వచ్చే చెడులను ఎప్పటికప్పుడు హరిస్తూ ఖచ్చితంగా ఎక్కడ ఇప్పుడు మనం పంటలు వేస్తామండి వ్యవసాయదారులు పంటలు వేస్తారు అక్కడ చెడు పురుగులు వస్తాయి ఇంకా పిచ్చి మొక్కలు వస్తాయి వాటిని తీసేయాల్సిన అవసరం అవసరం ఉంటుంది అది పంట పొలాలు కదా అని చెప్పి వ కదా ఏదైతే చెడు ఉంటుందో చీడు పురుగులు ఉంటాయి వాటిని నాశనం చేయడం ఖచ్చితంగా అవసరం కానీ ఆయన మా అన్నమాట మాత్రం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలడం తప్పు అందులో చెడును నిర్మూలించాలని చెప్పునుంటే అది ఈ రోజు నిర్మూలించాలి మేడం గారు అన్నట్టు అమ్మగారు అన్నట్టు అంశం కరెక్టే కానీ ఆయన అన్నది అది కాదు అతను ఇప్పుడు చర్చ అంతే కూడా అది చెయ్యాలా వద్దని కాదు మొత్తం మీద ఆయన ఎందుకు అన్నాడు ఆయన ఎవరు అనడానికి ప్రశ్న ఇక్కడ నిర్మూలించాలంటుండే నిజమే నిర్మూలించాలి నిజమే కానీ అక్కడ ఎందుకు ఎలా ఆయన అక్కడికి రావడానికి కారణం ఆయన అతన్ని ఎవరు సమాజం నాస్తిక సమాజం ప్రతినిధి వాళ్ళు పెరియారు శిష్యులు పెరియారు శిష్యులు అంటే అని ఒకటి ఉంది అంటే ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు సో అది వాళ్ళు ఇష్టం అది వాళ్ళ విమతం వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకైతే స్వామీజీలు రామానంద తీర్థలు ఈ విధంగా అయితే భక్త సమాజాన్ని మార్పులు చేసుకుని భక్త సమాజాన్ని ఏ వ్యాప్తి చేశారు పెరియారు కూడా దక్షిణ భారతదేశంలో ఆయన ఒక సమాజాన్ని నిరూపించుకున్నాడు తప్పేం లేదు ఎవరు ఇదేంటి ఈ రోజే కదా ఆ రోజులో కూడా భావ స్వేచ్ఛ ఉంది ఆయన కూడా దేవుని నమ్మకూడదు మూఢ నమ్మకాలను విశ్వించాలి పేరిడు ఉద్యమం చేశాడు ఆయన భావజాలు నమ్మిన వాళ్ళు వెళ్ళారు కరుణానికి కూడా అతని పెరియారు వారి సిద్ధాంతాన్ని నమ్మేవెక్కి వాళ్ళ వారసులు వాళ్ళ అబ్బాయిలు కూడా అదే విధంగా వచ్చారు ఉదయం సో వాళ్ళు కావాలని అన్నారు అన్నట్లుగా నేననేది ప్రాజెక్ట్ అయిపోయింది నేను అనేది అంటే వాళ్ళు ఈ ఆస్తిక సమాజానికి దూరంగా వెళ్ళిపోయిన వారి ఆస్తిక సమాజంలో నుంచి నిర్మూలించాలను మార్పు రావాలని కోరుకోవడానికి వాళ్ళు ఎవరు ప్రతిసారి ప్రతి సమాజంలో ప్రతి మీటింగ్ లోకి వెళ్ళి ఇక తెలుగు రాష్ట్రంలో చూస్తే మనొక ఒక కొత్త కుర్రాడు బయలుదేరాడు నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తాను ఆయనకు అంటే నాలెడ్జ్ తక్కువ ఆలోచన చెప్పడానికి నాకు ఆయనకు అర్హత లేదని అంటారు ఆ జ్ఞానం లేదు మాట్లాడండి మీరు చెప్పేటప్పుడు నేను గా ఉన్నా ఓకే అసలు ఇక్కడ ఆయన ఎందుకు వచ్చింది ఆయన ఇంట్లో ఉండి కూర్చొని ఎక్కడో లేదా మన పార్లమెంట్లోనో ఇంకెక్కడో కూర్చొని మాట్లాడలేదు ఇది ఒక సభ అనేది ఏర్పాటు చేశారు దేనికోసం సనాతన ధర్మం మీద ఏదైతే ఉన్నాయో తప్పులు ఇలా చేస్తున్నారని చెప్పి వేలెత్తి చూపే ఒక సమాజం ఏదైతే సమూహం ఏదైతే ఉందో దానికి పిలిచారు కాబట్టి దాంట్లో ఈ అవసరం ఎంతుంది అనే విషయాన్ని సందర్భంగా చెడుని నిర్మూలించాలి అనే ఒక మాటని అలా చెప్పారు ఆయన చిన్న తప్పుని సరిదిద్దుకొని ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అయితే ఇక్కడ తప్పులు లేవాత మా స్టార్టి మార్చుకోవట్లేదు సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మరి ఆయన సనాతన ధర్మం గురించే చెప్పాడు కదా సభ ఆ సభ సనాతన ధర్మం గురించి మాత్రమే ప్రస్తావించబడింది కాబట్టి ఆయన ఎందుకు పిలిచారు ఆ సందర్భం ఏంటంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని వాళ్ళు ఎందుకు కంకణం కట్టుకున్నారు ఏంటి శత్రుత్వం ఏంటి అన్నప్పుడు అని అన్నప్పుడు లోపాలు ఉండబట్టి ఎవరిలో అయితే ఇప్పుడు ఆ బిజెపి ఉందండి చెప్పేద్దాం దాంట్లో మూతలు ఏం లేదు బీజేపీ అనేది ఇక్కడ ధర్మం పేరుని ధర్మం ముసుగులో ప్రజల్ని ఆకట్టుకోవాలని చూస్తుంది ఇప్పుడు ఎంతో మంది సోషల్ మీడియాలో పెట్టి ఏంటి గ్రూప్స్ పెట్టి రెచ్చగొడుతున్నారు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు అనమాట మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు ముస్లిం ధర్మాలు అనేవి ఉన్నాయి ఎన్నో ధర్మాలు ఉన్నాయి అంటే ఇది సెక్యులరిజం దేశం ఇది భిన్నత్వంలో ఏకత్వం అనేది అన్నిటికీ ఉన్నాయి ఉంటాయి అయితే నక్సలిజం ఉంది ఇప్పుడు ముస్లిమ్స్ దాడులు చేస్తున్నారు అని అంటే ముస్లిమ్స్ అందరూ దాడులు చేస్తున్నారా లేదు కదా ముస్లిం సమాజంలో ఎంతో ఉన్నతంగా బతికే వాళ్ళు ఉన్నారు ఒకరు ఇద్దరు లేదా వంద మంది చేస్తున్నారు అనుకుందాం వాళ్ళ వాళ్ళు చేస్తున్న తప్పులకి మొత్తం ఒక మతాన్ని ద్వేషించడం అనేది తప్పు కదా మన ఈ గ్రూపులు పెట్టారు చేస్తున్నారని చెప్తున్నాను కదా దాంట్లో ఇదే జరుగుతోంది నూరి పోస్తున్నారనమాట మతాల మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు ఇది ఇది ఇంతే కాకుండా పోనీ ప్రజలు మాత్రమే చేస్తున్నారంటే కాదు ఇది పైనుంచి వస్తుంది దీని వెనకాల రాజకీయ అండ ఉండబట్టే ఇది జరుగుతుంది సో ఇప్పుడు మన తమిళనాడు గవర్నమెంట్ గురించి తీసుకుందాము గవర్నర్ గారికి మేము పెట్టిన ముప్పై బిల్లుల వరకు పెండింగ్ లోనే ఉన్నాయి చాలా కాలంగా ఒక్కటి కూడా ఆయన సైన్ చేయడం లేదు ఆమోదించడం లేదు అనేది కదా అంటే ముప్పై బిల్లులు వీళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా ప్రజాశ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారండి ఇప్పుడు భారతదేశం అంతటా చూస్తే తమిళనాడు గవర్నమెంట్ చాలా బెస్ట్ గా పరిపాలన చేస్తుంది అలాంటప్పుడు వాళ్ళు ఎన్ ఎట్లాంటి బిల్లులు పెడతారు నిష్ప్రయోజనమైన బిల్లులు అయితే కాదు కదా దాని మీద ఏదో ఒకటి అయితే చేయాలి కదా ఇది ఇలా కాదు ఇలాగా సవరించాలని పక్క తీరా పక్కన పడేస్తే దానికి అర్థం ఏంటి బీజేపీ నియమించిన గవర్నర్ ఇలా చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి వెనకాలంటే ఓన్లీ మా ధర్మమే ఉండాలి మా పాలనే ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ లోపాలని సవరించడం కోసం సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి దీన్ని నిర్మూలించాలి అనేది ఇండైరెక్ట్ వాదన అంటే ఇప్పుడు వాళ్ళ ముప్పు బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలా ఆ పెండింగ్ ఉన్నటువంటి ప్రతినిధి ఎవరు అంటే బీజేపీ ప్రతినిధి కాబట్టి ఆ బీజేపీ నమ్మేటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకోవడం ఉదయం అనేది స్టాలిన్ యొక్క ఉద్దేశం సనాతన ధర్మంలో ఉన్న లోపాలని ప్రజల్ని సభలో కానీ ఆయన చెప్పిన లోపాలే కాదు ఈ వివాదం తర్వాత కూడా ఇంతవరకు కూడా ఉదయనిధి స్టాలిన్ గారు నేను పొరపాటున అన్నానను లేదా నేను కట్టుబ నేను వేరే ఉద్దేశంతో అన్నాను లేదా నాకు రీ ఎడిటింగ్ చేసి చెప్తున్నారని కూడా అంటలేడు నేను ఆ కట్టుబడికి నేను అన్న వాక్యాలు కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు దాంతో పాటు అయోధ్య నుంచి స్వామీజీ గారు ఇచ్చిన స్టాలిన్ కూడా నేను ఆహ్వానిస్తున్నాను నాకు ఆ పది కోట్లు వద్దుగా నాకు ఒక పది రూపాయల దువ్వన చాలు నన్ను ఎత్తికనేదో ఎటకారంగా సెటేర్ వేస్తున్నాడు సరే ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి స్వామీజీ చేసిన వాక్యాన్నినే సమర్థించను కానీ ఇక్కడ జరిగిన పొరపాటుని మళ్ళీ దిద్దుకోవడానికి కానీ సంజాయి చేయడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు అంటే నిజంగా కూడా సనాతన ధర్మం మీద కోపం ఉందా ఈ రాజకీయ కక్ష ఉందో కానీ ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆ సభ జరిగేదే ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించుకోవాలనుకున్న వాళ్ళే అక్కడ ఉద్దండలు కూర్చున్నారు రచయితల సంఘం విప్లవ సంఘం కూర్చున్నారు గెస్ట్ గా పిలిచారు ఎవరు వాళ్ళు సనాతన ధర్మాన్ని ఉద్దరించాలి నిర్మూలించాలనుకోవడం ఎవరు ఎవరు రిప్రజెంట్ ధర్మాన్ని ఉద్ధరి ఆ ధర్మ పాలకులు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ధర్మాన్ని చేసుకున్న వాళ్ళు వాళ్ళు కదా వీళ్ళెవరు వీళ్ళు విమర్శించడి వాళ్ళు దేవుడు లేమని చెప్పుకోండి దేవుడు లేడని ప్రచారం చేసుకుంటారా చేసుకోండి లేదా నమ్మకాల గురించి ప్రచారం చేస్తారా చేసుకొని భావస్ వచ్చే మూఢనమ్మకాల మీద ప్రచారం చేస్తుంటే హిందూ సమాజం ముందుకొచ్చి ఇంకా ఇంకా ముందుకొచ్చి చైతన్యం చేయడానికి కూడా రెడీగా ఉంది ఆనాడి కాలమాన పరిస్థితులు ఉన్నటువంటి విశ్వాసాలు వేరు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి విశ్వాసాలు వేరు ఇక్కడ ఇప్పుడు ఎవరు మూర్ఖంగా నమ్మకంగా ఉండరండి సైన్స్ నమ్ముతున్నారు ఎట్ ద సేమ్ దేవుడిని నమ్ముతున్నారు సైన్సే ప్రయోగాలు చేసే సైన్స్ రాకెట్కే దేవుని పూజ చేసుకుని పంపిస్తున్నట్టు రోజులు ఇవి ఇక్కడ ఏంటంటే ప్రాక్టికాలిటీ ఆలోచించకుండా వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి దురుద్దేశాలు మేడం చెప్తున్నట్టు దురుద్దేశం ఏంటంటే ఆ బిల్లుల గురి రాజకీయ నేపథ్యంతో హిందూ ధర్మాన్ని చేయాలనుకుంటే ఆనాడు ఢిల్లీ సుల్తాన్లు తరం కాలేదు ఈ రోజు ఇక కొత్తగా వచ్చే ఈ నవాబుల తరం కూడా ఏం కాదు ధర్మం ఎప్పటిక్కడ ధర్మమే అంటే శాశ్వతమైనది అశాశ్వతంగా ఆ నాశనం కాకుండా జీవిత యుగాలుగా ఉంటుందని పేరు ఎవరో నివారించాలనుకుంటారు ఆకాశం మీద ఉమేయుడు అయితుంది కాకపోతే తాత్కాలిక ఏంటంటే సున్నిత మనస్కులు ఉంటారు ఆవేశానికి లోనవుతారు ఈ సమాజంలో సభ్య సమాజంలో స్నేహపూర్వకంగా ఉండాల్సినటువంటి వ్యక్తుల మధ్య ద్వేషాలు ఈ యుద్ధ వార్తను తీసుకురావడం రాజకీయ నేపథ్యం ఇట్లాంటి రాజకీయ నాయకులు ఇలా మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు ఎందుకంటే ఈ ఏ యుగంలో ఉన్నాం మనం ఏమన్నా ఏ యుగంలో ఉన్నాం జరిగింది ఏంటంటేనండి అక్కడ ఒక సభ పెట్టారు అవునండి రచయితల సంఘం వీళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మానికి ఆపోజిట్ గానే ఉన్నారు అక్కడికి ఈయన గెస్ట్ గా పిలిచారు అవునండి సో ఈయన కూడా మాట్లాడి గెస్ట్ గా పిలిచినా కూడా మీరు చెప్తాను అభిప్రాయం చెప్పాడు కానీ గెస్ట్ లో అదే అక్కడికి వస్తున్న ఒక నిమిషం ప్లీజ్ ఆ రిక్వెస్ట్ ఇక్కడికి ఆయన్ని గెస్ట్ గా పిలిచారు గెస్ట్ గా పిలిచిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడారు కానీ వీళ్ళందరూ కూడా ఆయన కంటే చాలా దారుణంగా మాట్లాడారు అవన్నీ రాకుండా కేవలం ఉదయ నిధి స్టాలిన్ కొంచెం రెప్యూటెడ్ పీపుల్ పర్సన్ కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వంకి వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఆయన అన్న మాటని ఎక్కువ హైలైట్ చేసి చూపించారు నిజమే నిజమే మీరు కూడా దీన్ని యాక్చువల్గా రాజకీయ అంశంగా మారడం అనేది చాలా విచారకరం ఎందుకంటే మీరు అన్నట్టు కూడా అంతకుముందు వ్యక్తులు ఎవరైనా ఉంటే అది పబ్లిష్ కాలేదు కాబట్టి మన దాంకా లే రాలేదు ఒకవేళ వచ్చినప్పుడు అది కూడా ఖండిస్తాం హృదయని తాలని ఏ విధంగా అయితే విమర్శిస్తున్నామో ప్రశ్నిస్తున్నాం అందుకని డబల్ అయిన వాళ్ళని విమర్శిస్తాం ఏం భయపడేది లేదు మనం వెనకడి చేసేది లేదు కాకపోతే ఏంటంటే ఆయన అడిగే విజయంద్రీ స్టాలిన్ గారు చేసిన వాక్య రాజకీయ ఉద్దేశం ఉందో లేదో కానీ ఆ తర్వాత జరుగుతూ పరిణామాలు కూడా రాజకీయ పరిణామం చోటు చేసుకున్నాయి ఎందుకంటే ఆయన వాక్యాన్ని కాంగ్రెస్ కూటమి గంటగట్టాలని దాన్ని టార్గెట్ చేసి మళ్ళీ ఆయనని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రాజకీయ రభస అవుతుంది కేవలం ఈ హిందూ వ్యక్తులకు హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళుగా ప్రజెంట్గా చూడాలి కానీ రాజకీయ నాయకులు దీనిలోకి జోక్యం చేసుకుంటే ఈ మళ్ళీ సబ్జెక్ట్ డివైట్ అయిపోయి మళ్ళీ రచ్చ అయిపోయి అసలు విషయం గోల్ చేరకుండా అతనికి బుద్ధి రాకుండా రాకూడదు ఇష్టాలని బుద్ధి చెప్పకూడదు ఎందుకంటే రాజకీయ అంశంప్పుడు వాళ్ళు తిడతారు వీరు తిడతారు కాబట్టి ఇంకో మూడో వ్యక్తి అందులో ఒక రాడు ఇది హిందూ ధర్మానికంటే ఇంట్లో ఉన్నటువంటి అరవై ఏళ్ల ముస్లింలతో సహా ఆరు ఏళ్ళ పాపతో సహా హిందూ ధర్మం విధంగా వస్తున్నప్పుడు ముందు వస్తారు ఇది రాజకీయ అంశము ఈ రాజ్య ఇది కాంగ్రెస్ బీజేపీ రేపు డిఎంకేనో ఏఎంకేను ఒక పార్టీకి అంశం అంటే మాత్రం దీనికి వెనకడుగు వేస్తారు కాబట్టి రాజకీయ అంశంగా చూడకూడదు ధర్మాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో ధర్మంలో ఎవరైతే జోక్యం చేసుకుంటున్నారో అర్హత లేని వారు జోక్యం చేసుకోవడం ధర్మంలో ఏదైనా పొరపాట్లు ఉన్నా కాలానుగుణంగా మా మార్పు రావాల్సి ఉంటే ఈ స్వయం శిల్పి ధర్మం ఎప్పుడై కూడా స్వయం శిల్పి ఎవరో ఒక పెద్ద కూర్చొని బాబు నీకేదో ముస్లిం మతంలోనూ క్రిస్టియన్ మతంలో బైబిల్ గ్రంథంలో రాసిన రూల్స్ ప్రకారం జరగదు హిందూ ధర్మంలో ఎవరి కాలానుగుణంగా ఎవరి ఇంకా ఆచారం ప్రకారం ఎక్కడి ధర్మాచారం ప్రకారం అంటే మనకు తెలుసు ఈ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారాలు కొన్ని పండుగ ఆచారాలు ఒక రకంగా ఉంటాయి ఒక రకంగా ఇంకొకటి అంటే ఇదంతా ప్రాంతాలు తమకు తాముగా అనువయించుకుంటూ పరిస్థితుల ప్రకారం మార్పు చేసుకుంటూ ధర్మం విరాజిల్లుతుంది దానికి ఎవరో సూర్యుడికి అర్థం అర్చి అడ్డ పెట్టినట్టుగా హిందూ ధర్మాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టుగా ఉంటుంది ఫలితాలు కూడా వాళ్ళు అనుభవిస్తారు సో మేడం యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడారు ఓన్లీ స్టాలిన్ మాత్రమే హైలైట్ అయింది వీళ్ళందరూ కావాలనే ఆయన అక్కడికి పిలిచి ఆయన చేత అనిపించి వీళ్ళంతా సైలెంట్ గా ఉండి ఇదేమన్నా కుట్ర కూడా జరుగుంటు కదా మేబి తెలియదు బికాస్ వీళ్ళంతా అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఉద్గండే మహామహులు ఈ సనాతన ధర్మానికి చెందిన మహామహులు సనాతన ధర్మానికి చెందిన ఆంటీ కి చెందిన సనాతన ధర్మాన్ని యాంటీగా ఆంటీగా ప్రొజెక్ట్ చేసే వాళ్ళలో మహామహులు ఉన్నారు ఈయన ఒక సెలబ్రిటీ అంతే సినిమా హీరో సిఎం గారి పిల్లోడు అంతే వీళ్ళు దాంట్లో ఆరితేరిన ఇల్లు ఉన్నారు అంట సో అందరూ కలిసి సమావేశం పెట్టుకొని ఆయన జస్ట్ చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆయన వచ్చాడు ల్యాంప్ అంటించాడు మైక్ పట్టుకొని రెండు మాటలు మాట్లాడారు వెళ్ళాడు ఈ నొక్కడనే ముందు పెట్టేసి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయట్లే మన సపోర్ట్ చేయట్లేదు ఎవరు చేయట్లే ఆయన ఆయనే డిఫెండ్ చేసుకుంటున్నాడు దీన్ని ఎట్లా చూడవచ్చు ఇది ఏమైనా కుట్ర రాజకీయ కుట్ర కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీజేపీ రావాలంటే వీళ్ళని ఏదో రకంగా చేయాలి సో ఇప్పుడు ఈయన హిందువులందరికీ ఇప్పుడే సమావేశం పెట్టడం ఎలక్షన్ టైం ముందే సమావేశం పెట్టడమే ఇదేంటంటే దురదృష్టవశాత్ ఈ దేశంలో హిందూ ధర్మం రాజకీయ వస్తువుగా మారింది అంచేతనే ఇంత వివాదాస్పదం అవుతుంది హిందూ ధర్మం హిందూ ధర్మంగా ధర్మాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి రాజకీయ నాయకులు అది ఎవరు చేసినా తప్పే ఏ పార్టీ చేసినా తప్పే హిందూ హిందూ ధర్మాన్ని కాదు ఏ ధర్మానైనా సరే రాజకీయ అంశంగా మార్చడం రాజకీయ నేపథ్యం మతాల పరంగా రాజకీయ నేపథ్యాలు చూడమే ఈ వ్యవస్థ యొక్క దౌర్ దౌర్భాగ్యం ఇక ఇకపోతే హిందూ ధర్మం గురించి కూడా మాట్లాడుకుంటే సరే వీళ్ళు చేసిన తప్పే కాదనిలేదు ఎందుకంటే ఎంత కాదనుకున్నా కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు సెన్సిటివ్ ఇష్యూస్ ని టచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వాళ్ళ వయశ్యం నుంచి చూద్దాం వాళ్ళు సెన్సిటివ్ ఇలా చేసిన తప్పే తప్పును తప్పులా ఖండించకుండా తలనరికి తీసుకొస్తే పది కోట్లు ఇస్తా ఇందుకు ఇందుకు కదా మరి సనాతన ధర్మానికి బచ్చ వచ్చింది ఇప్పుడు దీపాలని చూడాలి మరి సనాతన ధర్మాన్ని అంశాలు అంటే ఇలాగే ఉంటుంది వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం ఈ పందులోన మన పన్ను లేదా ఒకటి రాజ్యాంగం అమలు నుంచి కానించి మనం రాజ్యాంగం గౌరవించాల్సిందే రాజ్యాంగం ఇట్లాంటి వాటిని చట్టాలు ఏవి కూడా ఆ విశ్వసించవు వీటిని ఎప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని మనం ఖండించాల్సిందే ఆ స్వామీజీ చేసినా ఇంకా మల్లాలు చేసినా ఎవరు ప్రకటించినా ఏ మత వాళ్ళు ప్రకటించినా అది నిజంగా చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం పది కోట్లు కాదుగా పది పైసలు కూడా ఆఫర్ చేయకూడదు హింసనే ఫస్ట్ ఇది మాట్లాడడం వ్యతిరేకిస్తున్నారు ఆయన సారీ చెప్తే వదిలిపోతా సమస్య వెనకాల రాజకీయం ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఆయన మాట్లాడగలిగారు మనం ఏం చెప్పినా ఏం చేసినా మనకు అండగా బీజేపీ వెనక ఉంటుంది సమర్థిస్తుంది ఇప్పుడు మణిపూర్ లో జరుగుతుంది జరిగింది అదే గుజరాత్ లో జరిగింది అదే ఎన్ని జరిగినా ఒక అధికారము పేరుతో అన్ని కప్పి కప్పి పెడుతున్నారు కదా అలాంటప్పుడు ఎన్ని అరాచకాలు జరుగుతాయి ఇట్లాంటి ఒక దీన్నే మట్టు పెట్టాలని చెప్పి స్టాలిన్ గారు ఉదయనిధి స్టాలిన్ గారు ఉద్దేశంతో చెప్పిన మాట అది ఉద్దేశం కూడా ఇప్పుడు ఆ ఉద్దేశం వల్లే ఇంత చెప్పాలి కదా ఇప్పుడు ఒకటి వచ్చినప్పుడే దానికి చర్చ అనేది వస్తుంది ఒక సొల్యూషన్ అనేది వస్తుంది ఒక కొలిక్ వెళ్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు నేను అడుగుతున్నా సనాతన ధర్మం పేరు చెప్పి అన్యాయాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజకీయంలోనే చేస్తున్నారు కదా దాని మీ తప్పు లేదా మీ సైడ్ తప్పు లేదని నేను అడుగుతున్నాను ఒకటి సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పండి మీరు నేను అడుగు సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది ఎంతో కాలం నుంచి ఉన్నది ఇంకా ఉంటది బీన్ కంటిన్యూ అది గతంలో ఉంది ధర్మం అంటే ఏంటంటే ఏదైతే మనం అవలంబిస్తున్నామో శాశ్వతంగా నమ్ముతున్నాం ధర్మం అది సంస్కృత పదం నుంచి వచ్చింది సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో సా ఎంతో లాంగ్ పీరియడ్ నుంచి వాడుతున్నాం ఇంకా లాంగ్ పీరియడ్ విరాజులెత్తుంది దాన్ని సనాతన ధర్మం ఏదైతే ఇనుక్కుగా వాడతాం ఒక్కడ వారేది కాదు ఇనుక్కు అంటే ప్రజలంతా కూడా వాడేదాన్ని సనాతన ధర్మం అంటుంది ఇది సంస్కృత పదం నుంచి హిందూ సాంప్రదాయంలో సనాతన అనే పదాన్ని గత పంతొమ్మిది వందల శతాబ్దం నుంచి వాడబడుతుంది అది సనాతన ధర్మం అంటే అంత ముందు ఏ పేరుతో పిలిచినా ఇప్పుడు పంతొమ్మిదవ శతాబ్దం అంటే ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత మనం వింటున్నటువంటి పేరు ఆ సనాతన ధర్మం అంటే హిందూ మతస్థులే కదా హిందూ విశ్వాస విశ్వాసాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఆచరణ వేదాల్లో చెప్పినటువంటి ఉపనిషత్తులు చెప్పినటువంటి ఏదైతే కోడు ఉందో ఆ కోడిని వాడేవాళ్ళని సనాతన ధర్మస్తులు సనాత ధార్మికులు అంటారు దాన్ని పరిరక్షణ చేసేవాళ్ళు స్వామీజుల రూపంలోనూ ఆ భాబాల రూపంలో ఉంటారు అయితే కాలానికి కొన్ని మార్పులు చేయాల్సిన ప్రతిదీ కూడా ధర్మం కూడా ఏ మతమైనా సరే మనకు తెలుసు క్రిస్టియన్ మతం బైబిల్ కూడా రెండు సార్లు రాయబడింది మూడు సార్లు సవరించబడింది భారత రాజ్యాంగం మార్చుకోబడింది హిందూ ధర్మం కూడా ఇదేమో ధర్మం అంటే ఏదో జీవో చేసి మార్చుకునేది కాదు ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్నాం తనకు తానుగా అనువర్తం చేసుకుంటూ వ్యాప్తి చెందుతున్నటువంటి ధర్మం ఇది ముఖ్యంగా అంటే మనం ఇంకా తెలుసు దక్షిణ భారతదేశంలో ఒకరైనటువంటి ధర్మ కొంచెం మార్పు మొత్తం మొత్తం మార్పు ఉండదు పండుగల విషయంలోనే ఆచరించే విధానంలో కానీ కొన్ని మార్పులు ఉంటాయి కానీ ధర్మం ధర్మమే అందరూ పాటిస్తున్నారు అది హిందువులు పాటించే ధర్మాన్ని హిందూ విశ్వాసం నమ్మేవాళ్ళు వాళ్ళు మార్పును కోరుకుంటే వాళ్ళు మార్చుకుంటారు కానీ మీరెవరు ప్రశ్నించడానికి మీరు మతాన్ని నమ్మలేరు దేవుని విశ్వాసం నమ్మట్లేరు నమ్మకుండా దూరంగా వెళ్ళిన వాళ్ళు దీంట్లో మార్పు ఇది కేవలం హిందూ సమాజంలో మాత్రమే ఇదైతే పర్లేదండి అది సమాజానికి ధర్మం పేరు చెప్పి రాజకీయాలు చేయడం తప్పు కదండి తప్పు కదా ఖచ్చితంగా మనం ఇప్పుడు మన పల్లెటూళ్లలో మన పల్లెటూళ్ళల్లో ఎంత బాగా పీర్ల పండగ అంతా కలిసి చేసుకునే వాళ్ళు అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుని ఎంతో చక్కగా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ కుట్ర ద్వారా ఈ సంఘాలను పెట్టి విద్వేషాలను విషయం ఏంటంటే ఫస్ట్ విద్వేషం వచ్చిన తర్వాత అది అవుతుంది కానీ ముందే రాజకీయ రాజకీయ ఉంది కొంచెం ఇక్కడ కాకపోతే ఏంటంటే అనేదికులు జరగట్లేదు అందరూ చేయట్లేరు కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారు ఈ రోజు కూడా అన్ని పండుగలుగా అన్ని మతస్థులు కలిసే చేసుకుంటారు ఈవెంట్స్ ఇంతమంది చెప్తున్నటువంటి ఈ హిందూ కోడి కానీ ముస్లిం కోడి కానీ వాళ్ళు కూడా హిందూ పండుగల్లో పార్టిసిపేట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం మనం రాజకీయ పార్టీలు కొట్టుకుంటారు ఈ పార్టీ ఆ పార్టీ కానీ ఆ రాజకీయ నాయకులు ఎలా కలుసుకొని ఒకరి ఇంట్లో పెళ్లికి ఒకరు ఇట్లా పోతారు ఈ మతస్థులు కూడా పోతుంది కేవలం గ్రామ స్థాయిలోనూ తర సోషల్ మీడియాలోనే ఆ సగం ఎదిగిన మెదళ్ళు అని నేను అంటాను వాళ్ళ పరిపక్వత లేని వాళ్ళే ఈ విధంగా ఏదో మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద చేసుకోవడం విమర్శించడం జరుగుతుంది కానీ అది ఎక్కువ శాతం లేదు దృశ్యవత పెరుగుతూ ఉంది అది కూడా ఉండకూడదు వాస్తవానికి అయితే సమాజంలో ఏదైతే ఏదైతే స్నేహపూర్వకం ఉండాలో ఆచారాలని పాటించాలంటే ఇదే నేను కోరుకుంటుంది ఏంటంటే ఒకరి విశ్వాసంలోనికి మీరు వేలు పెట్టకూడదు ఒక మతస్తులు ఇంకో మతస్తులే కాదు మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళము మేము నమ్ముతాం మూర్ఖంగా నమ్ముతున్నాము విశ్వాసంగా నమ్ముతున్నాం నాకు అనిపించి నమ్ముతున్నాను నాకు దేవుడు కనిపించాడు నాకు ఉన్నాడు విశ్వసిస్తున్నాను కాబట్టి నా సిద్ధాంతం నీకు ఇష్టం నేను దూరంగా ఉన్నాడు పరమత ద్వేషం చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎక్కడ కొందరు చేస్తున్నారు దానికి ఏం చర్యలు అదే అంత కదా నిజం కూడా చేయకూడదు పరమత ద్వేషాన్ని చేయకూడదు ఇది అంశం అవుతుంది మేము మా ధర్మాన్ని నమ్ముతున్నాం అనేది పక్కన పెట్టేస్తే అవతల ధర్మాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అది కొందరు చెప్తున్నారు ఖండిస్తాను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే వేరే మతం మీద దేశాన్ని పెంచడం కాని పని కట్టుకొని పని చేయడం కానీ ఖండిస్తాను అందుకని ఇది కూడా చెప్తున్నాను వేరే వర్గం అంటే మేము దేవుని నమ్మే వర్గము మీరు దెబ్బ దేవుని నమ్మే వర్గం మీరు మా తెరుగు రాకండి మా మమ్మల్ని జోక్యం చేసుకోకండి మాలో ఏమైనా పొరపాట్లు ఉన్నా మాలో మార్పు రావాల్సి ఉంటే మేము అన్వయించుకుంటాము మా ధర్మం చూసుకుంటున్నది మీరెవరు ప్రశ్నించడానికి సవా వేదికల మీద హేళనగా చేయడానికి మీరెవరు మైకులు దొరకకనే మాట్లాడారు అడగడానికి మీరు మీరు మీ దేవుడిని నమ్మని సమాజంలో మార్పులు ఏమైనా కావాలంటే మీరు కుదుర్చుకోండి నేను అడుగుతున్నా ఇతర మతస్థులు అడగడం కూడా నేను ద్వేషిస్తాను అది కూడా నేను అంటాను అది చేయకూడదు కాకపోతే అండి కులాల పేరుతో విభజించి అంటే అనగారిన వర్గాలని సృష్టించారు అనేది ఒక అపోహండి ఎక్కడంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అవకాశవాదులు ఎదుక్కుంటారు ఇప్పుడు కుల వ్యవస్థ అనేది ఉంది అది ఎంతో మేలు చేసింది సమాజానికి కుల వ్యవస్థ ఎలా మేలు చేసిందంటే ఇప్పుడు కంసాలి ఉన్నాడు నగలు తయారు చేశాడు ఆయన లేకపోతే ఎవరు చేయాలి దాన్ని వాళ్ళ అంటే నైపుణ్యం అనేది చూడకుండా అదే ఆ చూసే వాళ్ళు ఎవరంటే అవకాశవాదులు నేను అదే అంటున్నా కులాన్ని విభజించిన ఒక చెప్పులు కుట్టేవాడు ఉంటాడు చెప్పులు కుట్టకపోతే ఒకలాగా అలా చూసింది ఎవరు అనేది ఎవరైతే కులాలను పెట్టారో వాళ్ళు చూడలేదు యాక్చువల్లీ ఎవరైతే ఉన్నారో రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి వీళ్ళు పబ్బం గడుపుకునే వాళ్ళు ఇలా చేశారు తప్పించి నిజానికి కుల వ్యవస్థ అనేది మంచి చేసింది ఇప్పుడు కూడా సనాతన ధర్మం అనేది చాలా ఉత్తమమైనది దానికి సాటి వేరే లేదు అయితే దాంట్లో ఉన్న లోపాల వల్ల ఇప్పుడు నా నలుగురు పడుతూ పడుతుంది తప్ప ఆ లోపాలని సవరించుకుంటే ఎవ్వరు కూడా నోరు ఎత్తి పల్లెత్తి మాట అనలేరు అలా ఉన్నత స్థితికి సనాతన ధర్మం ఎదగాలి ఆ బాధ్యత అందరూ తీసుకో ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పులే చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎదుటి మతస్థులని దూషించడము మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడము ఇవన్నీ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇది ఎప్పుడైతే మారుతుందో అప్పుడే సనాతన ధర్మానికి మనం న్యాయం చేసిన వాళ్ళవుతాము ఒక ఆ ఔన్నత్యాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతాము అది లేనంత వరకు మా ధర్మము మా ధర్మము అదే ఎదగాలి ఇప్పుడు ఎంతో మంది లలిత్ కుమార్ గారు గాని ఎంతో మంది మేము బాధ్యతను ఎత్తుకున్నాం భుజాల మీద అనేవాళ్ళు ఏం చేస్తున్నారు అసలు పర్వతాన్ని నేనేమంటున్నానంటే సనాతన ధర్మం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది సనాతన ధర్మం అంటారు ఇప్పుడు హిందూ మతం ఒక్కటే కాదు సనాతన ధర్మం అంటే ముస్లిం క్రిస్టియన్ అన్ని అంటే సనాతనుడు అంటే ఎవరు అంటే ఒక్కడే ఉంటాడు పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయనే సనాతుడు ఆయన కాని పదార్థము ఎవరనేది కాదండి అదే నేను అంటున్నా ఇప్పుడు రాముడున్నాడు కృష్ణుడు ఉన్నాడు హిందూ ఇద్దరు హిందూ దేవుళ్ళ లేకపోతే వేరే మతస్సులు ఉన్నారా ఇందులో ఇప్పుడు రాముడి తత్వం ఒకటి ఉంది కృష్ణతత్వం ఒకటి ఉంది అది వేరే మతాలకు చెందినదా కాదు ఇప్పుడు పరమాత్మకు చెందిన వాళ్లే విలుద్రైనప్పుడు వాళ్ళు కూడా పరమాత్మకు చెందిన వాళ్లే కదా మనకు ధర్మం ఏం చెప్తుందంటే పరమాత్మ కాని ఏదీ లేదు సృష్టిలో ఉంటుంది పరమాత్మ కాని అంశము సృష్టిలో ఏదీ లేదన్నప్పుడు పరమతాలు పర అని ఎందుకు అంటున్నారు ఇది కూడా అందులో భాగమైన ఎందుకు అనుకోవట్లేదు మీరు అల్లాలో మీ దేవుణ్ణి చూడలేనప్పుడు చూడలేనప్పుడు మీ ధర్మం మీకేం నేర్పించింది అంతే కదా యేసులో మీరు మీ దైవాన్ని చూడలేనప్పుడు మీ ధర్మం మీకేం నేర్పించింది అల్లాలో చూడాలి చెప్తాను అన్నిట్లో చూడాలి తప్పేం లేదు నా దేవుడు నాకు కనిపిస్తున్నప్పుడు నా దేవుడు ఇంకో దాంట్లో ఎందుకు చూడాలని నాకు ప్రశ్న వస్తుంది ఫస్ట్ నేను దేవ అందరూ దేవునితో సమానం చూస్తారు ఎందుకంటే మానవ ఎవరైతే మానవ సమాజం మానవ కోసం మానవతా దృక్పథ ఉన్న వాళ్ళందరూ కూడా దేవునితో సమానం సహజంగా మనం వ్యవహారికంగా ఏదైనా చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి సాయం చేసేవంట అంటే ఏంటి అక్కడ కర్ కర్టస్ కనపడుతుంది అలాంటి సందర్భంలో మనిషిలోనే దేవుని చూసేటువంటి మన సమాజంలో ఏదే వ్యక్తిలో దేవుణ్ణి చూడలేవని కాదు కానీ అల్లాలోనే చూసుకోవాలనే నాకు అభ్యంతరం వేసులోనే చూసుకోవాలంటే నా అభ్యంతరం నాకు దేవుడు నాకున్నప్పుడు ఆ దేవుని నేను అతను వ్యక్తిగా భావించినప్పుడు అతను నా అందులో నా దేవుని చూసుకుంటాను కానీ అతను దేవునిగా భావించినప్పుడు నేను ఆయన దేవుణ్ణి చూడను అతను ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తిలో ఆయన మానవత్వం ఉంటే ఎందుకంటే చెప్తాను ఈ రోజుల్లో మన పుట్టపట సాహిబు గారు ఉన్నారు మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఆయన దేవుడా మహిమలు చూపించాడు అదేదో సైంటిఫిక్ వీళ్ళంతా కూడా బాబా లేవు బాబా దగ్గరికి వెళ్ళి ఏదోదో ప్రయోగాలు చేసి ఆయన అక్కడి నుంచి తీశాడు ఇక్కడి నుంచి తీసాడు విమర్శించాడు ఎన్ని విమర్శలు చేసినా ఆయన చేసినటువంటి సేవా దృక్పథం అయితే ఉందో ఎప్పటికీ వాటర్ ఫెసిలిటీ ఆటోమేటిక్ ఎవరు ఆపలేకపోయారు ఆయన దేవుడిగానే గొలుస్తున్నారు ఆయన దేవుడు దేవత సమానంగా చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరికైతే మన ఎంతెందుకంటే దేవుణ్ణి సరే నువ్వు నాలుగు కోరికలు కోరితే నాలుగు కష్టాలు కోరుకుంటే తీరకుంటే దేవుడు లేడని చెప్పి తనే ప్రయాక్ట్ అవుతాయి అంటే తనకు మంచి జరగకపోతే ఆ దేవుణ్ణే ద్వేషిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాడే దేవుడు ఎవరు నీకు నా ఒక్కడికి చేస్తే నాకు దేవుడు నా పాటు సమాజానికి చేస్తే అందరికీ దేవుడు అయినా అలాంటప్పుడు అల్లా దగ్గర అల్లా రూపంలో మీరు చేస్తున్న పర్సన్ వ్యక్తిగా భావిస్తే ఆ వ్యక్తిలో ఏదైనా మంచి నలుగురు సమాజానికి ఉపయోగపడి పని చేస్తే అతను కూడా సమానంగా చూస్తాను దేవుడిగా చూడను అయితే దేవసమానంగా చూస్తాము క్రిస్టియన్ కానీ రోములు ఎన్నో రకాల మతం మన దేశం మన ప్రపంచంలో రెండు వందల యాభై పైచులుకు మతాలు ఉన్నాయి ఇప్పుడు రికార్డు ప్రకారం అందరూ ఎవరి విశ్వాసం వాళ్ళకుంది ఎవరి విశ్వాసాన్ని భంగపరిచేటు వ్యక్తి ధృవీకరించే పరిస్థితులు మనం లేవు ఎందుకంటే మనం విజ్ఞతతో ఉన్నాం విచక్షణతో ఉన్నాం వివేకంతో ఉన్నాం ఎవరు వివేకాన్ని కోల్పోయో తక్కువ భావంతో ఉన్నారు వాళ్ళు ఇలా వేదికలు ఎక్కి ఇతర వర్గాన్ని ఇక్కడ దేవుడిని నమ్మేవాడు దేవుని నమ్మని వాడిని దేవుని నమ్మినవాడు దేవుని నమ్మని వాడు ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ విమర్శిస్తుంటారు అలా కాకుండా ఎవడైతే విజ్ఞతో విచక్షణతో వివేకంతో ఆలోచిస్తాడో తాను తప్పులు తన తన వర్గంలో మార్పులు కానీ తప్పులుగా దిద్దుకుంటేనే నలుగురు సహాయకారిగా ఉంటాడు సో ఇక్కడ ఆ సమాజం ఏదైతే నిన్న ఉదయని దారిని చెప్తున్నారో అలా సమాజంలో జరుగుతున్న పొరపాట్లు కానీ వాళ్ళు భావస్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి విశృంఖలైన వాక్యాలని వాళ్ళు వారు సరిదిద్దుకోవాలి కానీ సనాతన ధర్మంలో మార్పులు రావాలంటే ఈ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ధర్మ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి చిన్నపాటి స్వామీజీలు సంఘ సేవలు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ జరిగే పొరపాట్లు ఏమన్నా చట్టం ఖచ్చితంగా ఉందండి ఇక్కడ ఎవరిని ఎవరు వివక్షతో చూడరు ఎవరైనా మూఢనమ్మకంగా ఏదైనా తప్పు చేసి స్వామీజీల పేరుకుంటాను ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకోబోతుంది బాబాల ఎవరి చేతిలో ఉందండి సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా చట్టం ఎవరి చేతిలో ఉంది అని చెప్పేసి దానికి మీ మీ థింకింగ్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు రూపొందించారు ప్రజల్ని కన్న బిడ్డల్లా వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమాజంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నిటినీ సరిదిద్ది వాళ్ళకు ఒక సురక్షితమైన పరిపాలనని అందించడం అనేది చట్టం యొక్క బాధ్యత వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు అంటే ఇక్కడ పరిపాలన మీద దృష్టి కంటే ఈ మతాలను రెచ్చగొట్టడం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఇక్కడే కదా మనకు పేరు వచ్చేది చెడ్డ పేరు వచ్చేది అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను నా దేవుణ్ణి ఒక రూపంలో చూసుకున్నప్పుడు ఇంకొకరిని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇంకొకరు ఎందుకంటే నేను ఇప్పుడు అదే అడిగాను రాముణ్ణి కొలుస్తున్న మీరు కృష్ణుని కొలవడానికి మీకేం అభ్యంతరం లేదు అవును పరమాత్మ నుంచి వేరు కానిది ఏది లేదు అంతా పరమాత్మ సృష్టి అని అన్నప్పుడు మీ యొక్క న్యారో మైండ్ ని కొంచెం వైడ్ చేసుకుని ఆలోచించండి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు అందరి జీవుల్లోనూ నేనే ఉన్నాడు అన్నాడు అన్నాడా లేదా ఆయన ఉన్నప్పుడు మీరు ఎట్లా చూడలేకుండా పోవడం మీ తప్ప ఎవరి తప్పు అండ్ ఇంకొకటి ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇందులో కాపాడాల్సిన వాళ్ళే కొంతమంది మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు అన్నారు కదా మొన్న రీసెంట్లీ పఠాన్ సినిమా వచ్చింది పఠాన్ సినిమాలో దీపిక పదుకొని కాషాయ వస్త్రం వేస్తే బీచ్ దగ్గర కాషాయ వస్త్రం వేసుకొని గెంతడం ఏంటి బికినీ వేయడం ఏంటి అని చెప్పేసి చాలా గొడవ చేసి దీన్ని మీరు ఎలా చూస్తారు సినిమాలు అనేవి ఎలాగైనా రూపొందిస్తారండి మనం రచ్చ చేయాలనుకుంటే దేనికైనా రచ్చ చేయాలి ఏమంటున్నానంటే మార్పు అనేది సహజం మార్పు అనేది సహజంగా జరుగుతూనే ఉంది రాముడు ఒక ఏకపత్ని వ్రతుడు రాముడు ఏకపత్ని వ్రతుడు దానికి ఆపోజిట్ గా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఎంతో మంది అంటే ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అంటే ఇక్కడే కనపడుతుంది మనకు వ్యత్యాసం అనేది మనం చూసే దృష్టి మనం దేన్ని చూస్తున్నామో దాంట్లో ఉన్న అంతర్యం ఏంటో దాన్ని గ్రహించాలి కాని ఎప్పుడు తప్పు పట్టి చూడాలి చెప్పాలి అనుకుంటేనే అన్ని ఎన్నో వస్తుంటాయి అంటే నేను సినిమా అయితే చూడలేదండి మీరు కాబట్టి అంటే మార్పు అనేది సహజము ఎప్పుడు మనం సనాతన ధర్మం అని అంటున్నాము హిందూ ధర్మం అని అంటున్నాము ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా రాక ముందు వరకు అసలు హిందూ ధర్మం అంటే ఏంటి ముస్లింలు హిందువులు కలిసి పండుగలు చేసుకునే వాళ్ళు అంతవరకే తెలుసు ఈ ధర్మము ఇలాగే ఆచారాలు పాటించాలి వాళ్ళ కుటుంబంలో ఎలా వచ్చాయో అలా పాటిస్తూ వచ్చేవాళ్ళు ఒకే కులంలో అనేక సాంప్రదాయాలు ఉండేవి అలా పాటిస్తూ వచ్చేవాళ్ళు అయితే మనకు ఈ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత చాలా బలంగా నాటుకుపోయింది ఈ అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మేము ఇలాగే హిందూ ధర్మము అనేది ఎక్కడ కూడా మన మాటల్లో కూడా రాదు పుట్టాము అన్నప్రాసన అయింది స్కూల్కి వెళ్ళాం విద్యాభ్యాసం అయింది ఆ తర్వాత ఉద్యోగము ఎక్కడొచ్చింది ఆ సనాతన ధర్మం అనేది హిందూ మతం అనేది ఎక్కడొచ్చింది అసలు సమాజంలో అందరూ కలిసిమెలిసి మెలుగుతున్నాము సామాజిక విషయాల్లో ఎక్కడ కూడా రాలేదు ఎక్కడైతే రాజకీయం అనేది రచ్చ చేస్తుందో అప్పుడు ఈ మత విద్వేషాలు అనేటివి నూరిపోస్తున్నారు అర్థమవుతుందా మీకు ఎప్పటి నుంచో అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు కదా ఇక్కడ మతము అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఓకేనా మా ఇప్పుడు సనాతన ధర్మం నుంచి వచ్చిన మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఎంతమంది మోక్షాన్ని పొందారు దానికి డెడ్ ఆపోజిట్ గా మన ధర్మాలు ఏం చెప్తున్నాయి ఇలా వెళ్తేనే మోక్షం అని చెప్పాయి ఇలా వెళ్తేనే ఉన్నతి అని చెప్పాయి ఓకేనా దానికి డెడ్ ఆపోజిట్ గా ఉన్న ముస్లిం మతాలు వాళ్ళు ఎంతో ఉన్నతిగా ఇప్పుడు అన్ని వ్యవస్థల్లోనూ వాళ్ళు ఉన్నారు కదా డాక్టర్ ఉన్నారు ఇంజనీర్ ఉన్నారు అన్నీ ఉన్నారు అంటే మార్పు ఏముంది అసలు మనం దేన్ని చూస్తున్నాము ఏది ఉత్తమమైనదని చూస్తున్నాము మనము అందులోనూ ఉన్నారు ఇందులోనూ భ్రష్టులు ఉన్నారు ఇప్పుడు మతానికి ఎందుకు అంటగడుతున్నారు అంటే మన ఈ ధర్మం నుంచి ఒక డీవియేషన్ అనేది వచ్చింది ఎప్పుడైతే మనం ఇలాగే గొర్రెలంతా మందలాగే ఒకటిని దాన్ని ఒకటి అనుసరిస్తే ఎలా వెళ్తాయో ముందు కాలంలో సంధ్యావందనం చేసి తీరాలి ఇలా ఆచారాలు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఇప్పుడు ఎంతమంది పాటిస్తున్నారు మనం మారిపోయాం సనా ఇప్పుడు నేనేం చెప్తున్నాను సంధ్యావందనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ కాలంలో సంధ్యావందనం చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని వాళ్ళు ఉన్నారు ముట్టకుండా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది మనం మార్చితే అది కరెక్టు దానికి డీవియేషన్గా ఒక మతం ఆవిర్భవిస్తే అది తప్ప మీరు మీకు అర్థమవుతుందా నేను అడిగేది బ్రో సినిమా చూసారా పవన్ కళ్యాణ్ బ్రో లేదండి చూడలేదు అందులో కూడా ఆయన దేవుడు అనమాట క్యారెక్టర్ దేవుడు ఓకే బీడీ గాలుస్తాడు లుంగీ కడతాడు గెంతుతాడు పబ్బుల చుట్టూ తిరుగుతాడు ఇట్లా ఇట్లాంటివి అంటే మళ్ళీ ఏమో దేవుడు సినిమాలో క్యారెక్టర్ దేవుడు ఎట్లా చూడాలి ఎట్లా చూడాలంటే మనం అప్డేట్ అవ్వాలంటారండి మనం అప్డేట్ అవ్వాలి దేవుడు వస్తే పవన్ కళ్యాణ్ అప్డేట్ అవ్వబట్టే మనమంటే ఎవరు మనం అంటే ఎవరు మీరు అడిగారు కదా దేవుడు అవన్నీ సినిమాలో కూడా వేసుకో అయితే నేనేమంటున్నానంటే దేవుడు ఇలా కూడా చెయ్యొచ్చా అని అంటే దేవుడు చెయ్యొచ్చేమో మనమే అప్డేట్ అవ్వలేదేమో నేను అంటున్నా అదే నేను అంటున్నా ఇప్పుడు దేవుడు ఎలా ఉంటే ఎవరు కాదంటారు దేవుడు ఎలా ఉంటే ఎవరు కాదంటారు ఇందాక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచించాలి వినాయక చవితికి ఇన్ని అంటారా అంటే సినిమా చూడలేదు సినిమా చూడలేదు మోక్షం చెప్తున్నాను నేను రాముడికి కృష్ణుడికి ఎంత వ్యత్యాసం ఉన్నప్పుడు దేవుడు ఎలా వస్తే ఎవరు కాదంటారని నేను అంట రేపటి దేవుడు ఎలా వస్తాడు మీరు చూసారా మొన్న కల్కి అనే ఒక ఆయన మీకు ఐడియా ఉందా ఒక ఆయన నేను మందు దాతను సిగరెట్ దాతను అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి మరో జన్మ నేను నేను మందు దాతను సిగరెట్ దాగుతాను దొరకలేదు ఈయన దొరికింది ఆయన తాగలేదు ఈయన తాగుతున్నాడు తప్పే అదే అంటాను అంతే కదా సమాజం మారుతూ ఉంది ఆ మార్పుకు అనుగుణంగా దైవం రావచ్చు కదా మర్చిపోయా మీరు కూడా కలికియే కదా అవును మీ ఇది చెప్పండి మీరు నమ్మే సిద్ధాంతం నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటేనండి ధర్మము ని పాటించాలి ఏది ధర్మము ఇక్కడ సనాతన ధర్మమా యుగ ధర్మమా ధర్మం ఒక్కటే ఉంటుంది అదేంటి ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ ధర్మము ఓకేనా సమాజంలో ఉన్నప్పుడు సామాజిక ధర్మము ప్రతి వ్యక్తికి అనేది ప్రతి వ్యక్తి ఏ మతస్సుడైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది అది అర్థం కావట్లేదు ఎవరికి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మో ఏమన్నారంటే స్వధర్మో పరమో మత పరధర్మో భయావహ అని ఎందుకన్నారు ఆయన ఒక మతం గురించి చెప్పలేదు ధర్మము అంటే ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది ఇప్పుడు ఒక కొన్ని రూపాయి బిళ్ళలు తీసుకుంటామండి మనము తీసుకుని ఇలా నేల మీద వేస్తే అవి ఒక్కొక్కటే ఒక్కో దిశలో వెళ్తాయి లైన్గా వెళ్ళవు అలాగే దేవుడు పుట్టించిన ప్రతి మనిషికి దేవుడు సృష్టించిన ప్రతి మనిషికి ఒక్కొక్క మార్గం అంటూ దేవుడు వేస్తాడు తలరాత అనేది రాస్తాడు నువ్వు ఇలా వెళ్ళాలి నువ్వు ఇలా వెళ్ళాలి సమాజం కోసం కొంతమంది సమాజ ఉద్ధరణ కోసం కొంతమంది కొత్తగా ఆలోచిస్తారు ఏంటి ఇలా వెళ్తున్నాం కదా గొర్రెల్లా వెళ్తున్నాం కదా ఏం ప్రయోజనం వచ్చింది దీంట్లో లోపాలు ఏమున్నాయి దీనివల్ల నష్టం ఏం జరుగుతూ ఉంది ప్రయోజనం ఏముంది ఏం లేనప్పుడు కొత్త దారి వెతకాలి కదా అని వచ్చినవే మతాలు కొత్త మతాలు ఎందుకు వచ్చాయంటే ఇలాగే వెళ్ళినా కాకుండా ఇలా వెళ్ళినా కూడా ఉన్నతిని సాధించవచ్చు ఎంతో మంది ఇప్పుడు భక్త కబీర్ ఉన్నారు ఆయన అన్ని మతస్సుడు ముస్లిం మతస్సు ఎంతో ఉన్నతిని సాధించలేదు ఆత్మోన్నతి సాధించాడు ఆయన కూడా ఇప్పుడు ఇందాక మీరు ఆ కలికి ఎవరు అబ్బాయి గురించి చెప్పారు మీరు ఆయన సపోర్ట్ చేస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా సపోర్ట్ అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకమైన దారి అనేది ఉంటుంది ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటేనండి కలికి అవతారాలు రెండు ఉంటాయి అమ్మవారిది స్వామివారిది ఇద్దరిది ఆయన స్వామివారు అయితే కావచ్చు నేను ఆయన చెప్పట్లేదు ఆయన అంటున్నారు చెప్పండి ఆయన అంటున్నారు కాబట్టి కావచ్చు మీరు మందు బీడి అని సిగరెట్ అన్నారు కాబట్టి ఇలా ఉన్న వ్యక్తి గురించి చెప్పాను మీకు ఆయనే లేకపోతే నాకు నాకు తెలిసి కలికి అవతారం ఇంకొక ఆయన కూడా నేను కలిగి అని చెప్తూ ఉన్నాడు ఆయన ఏవో కొన్ని కొన్ని చేస్తుంది కలికి చెన్నై నుంచి లేదు ఇప్పుడు ఆయన అంటాడు మీరు అంటారు ఎవరిని నమ్మాలి కలికి యొక్క అవసరం మీకేంటి చెప్పండి నేను అవసరం మీకు అవసరం లేదా కలికి అవసరం లేదా మీకు ఒకటి సినిమా వచ్చాక చూస్తాం ఆ అవసరం అయితే ఒకటి మిగిలిపోయింది రివ్యూ చెప్పాలి కల్కి సినిమా చూడాలి మీరు అంటే అవసరం అయితే ఒకటి మిగిలిపోయింది ఓకే కల్కి యొక్క అవసరం వింటే నేను ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందండి సమాజం ఎలా ఉంది మీ జీవితం ఎలా ఉందో చెప్పండి నాకు ప్రెసెంట్ అయితే బయట వర్షం పడుతుంది నేనైతే బాగానే ఉన్నాను మీరు బాగున్నారు మీ లైఫ్ లో ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అంటే మీకు ఆర్థిక సదుపాయం బాగుంది కాబట్టి బాగున్నారు అంతే మానసికంగా సమాజంలో మీలా ఎంతమంది ఉంటారు మీలా కాని వాళ్ళు ఎంతమంది ఉంటారు సమాజంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు క్యాన్సర్ క్యాన్సర్ అనేది కాలుకి ఎక్కడో ఉంటది అది మీ వరకు ఎక్కడ నొప్పి చేయలే అది మీకు నష్టం లేదు అని ఊరుకుంటారా ఉండరు ఇప్పుడు సమాజంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ వరకు రావు అని మీరు ధైర్యంగా చెప్పగలరావచ్చు రావచ్చు దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందా లేదా దాన్ని నిర్మూలించేది కలికి ఆ అది నేను అదే అడుగుతున్నాను మరి కలికి అవసరం మీకు లేదంటారు మరి రేపటి రోజు మీ వరకు ఇప్పుడు రాని సమస్య ఇప్పుడు మీరు మీరు అన్నారు నేను బాగున్నాను అన్నారు కదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రావచ్చు అని కదా మీరు అన్నారు వచ్చింది ఇక్కడ ఆల్రెడీ సమాజంలో ఉన్నాయి సమాజంలో ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి మాకు కలికి కావాలి అని అనుకునే వరకు నేను మీకు ఎలా చెప్తాను సమాధానం

సమస్యలు ఉంటే చెప్తా అన్నారు సమస్యలు ఉంటే ఇప్పుడు నా సంబంధం ఏంటి అంటే మాకు ఇప్పుడు తల్లి చేసే పనులు కొన్ని ఉంటాయి ఆ నాన్న నాకు అన్నం వడ్డించాలి అంటే అమ్మ నడుగు అంటారు నేను చెప్తాను నిన్న ఎల్బు నగర్ లో ఒక ప్రేమ అమ్మాయిని ప్రేమిస్తున్న పేరు దారుణంగా హత్య చేశాడు ప్రేమోన్మాది ప్రేమోన్మాది ఉద్దేశం వానికి మీ మీ కలికి ఏ విధంగా వాళ్ళకి ఏం చేయగలుగుతారు పరిష్కారం ఈ అమ్మాయికి న్యాయం ఏంటి ఆయనకు జరిగేటువంటి శిక్ష ఏంటి మీరు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు కర్మ సిద్ధాంతం ఉంది అని ఒప్పుకుంటారా ఉందా చెప్పారా కర్మ సిద్ధాంతం ఉన్నప్పుడు కలిక అవసరం లేదు కదా నేను అడుగుతున్నా చెప్పండి కర్మ సిద్ధాంతం ఉంది అని మీరు నమ్ముతారా నమ్ముతున్నాం కా పునర్జన్మ ఉంది కర్మ సిద్ధాంతం అట్ ది సేమ్ టైం కర్మ కర్త క్రియ నేనేం చెప్పిన అంటే శ్రీకృష్ణ వాక్య కూడా ఉంది మన నిమిత్తులు మాత్రమే ఉంది ఆయన మన నిమిత్తులు ఆవిడ చంపింది ఆయన చంపిన ఆయన అంత శ్రీకృష్ణుడు చూసుకున్నా ఆయన దేవుడే చూసుకుంటా దానికి మరి సమస్యలు సృష్టించే దేవుడు అయితాడు పరిష్కారం మీ దగ్గర ఉన్నది ఒకే సమస్య చెప్పారు మీరు ఇప్పుడు ఎల్బీ నగర్ లో నిన్న జరిగిన దాని గురించి చెప్పారు చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇప్పుడు ఎల్బి నగర్ మాత్రమే చూడాలా లేకపోతే ఇలాంటివి మామూలుగా ఎందుకు జరుగుతాయి అనేది దాన్ని అడుగుతున్నారు మీరు కలికి పరిష్కారం చేస్తాడు అంటే కలికి పరిష్కారం సరేనండి సమస్య అనేది మీరు సమస్య కలికి పరిష్కారం చెప్పగలుగుతున్నారంటే నాకు ఎవరైనా సరే పరిష్కారం కావాలని కోరుకుంటారు సమస్యనండి ఇప్పుడు మనకు సమస్య అనేది సమస్య ఏంటి ఎంతవరకు ఉంది దాని పరిధి ఏంటి అని మనం ఫస్ట్ నిర్ణయించాలి నేను అడిగింది ఏంటంటే ఎల్బి నగర్ సమస్యకు మాత్రమే పరిష్కారం కావాలా లేకపోతే లేకపోతే సమాజంలో రెగ్యులర్ గా జరిగే దాడికి పరిష్కారం ఏంటి అనేది ఓకే అంటే అది వాళ్ళ కర్మ సిద్ధాంతం కిందకి తీసుకొచ్చారు సో సమాజంలో జరిగిక్ ఇండివిజువల్ అయినా హోల్ గా అయినా కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది వాళ్ళ వాళ్ళ కర్మకి నేను అదే అంటున్నా ఇప్పుడు శ్రీకృష్ణుడు నేనే అందరిండు ప్రేరేపించి చేయిస్తున్నాను అని అన్నప్పుడు అని అన్నప్పుడు ఇవిడ తప్పేలా అవుతుంది మన సనాతన ధర్మం అనేది ఇక్కడ అవసరం అయితే పురుషుడు కలికి శ్రీ కలికి రెండు అన్నారు మీ హస్బెండ్ కూడా కలికి దేవుడేనా లేదండి మా హస్బెండ్ కాదు అయితే విష్ణుమూర్తి వేరు విష్ణుమూర్తి చెల్లెలు అవుతది కలికి ఇప్పుడు నారాయణుడు అంటే మనకు విష్ణుమూర్తి నారాయణి అని అంటే అమ్మవారు లలిత అమ్మవారు నారాయణి అంటే అన్న చెల్లెలు అవుతారు సో ఇక్కడ మీరు అడిగినది ఏంటంటేనండి ఇప్పుడు కేవలం మీ అమ్మాయిల మీద జరుగుతున్న వాటికే కావాలా మీకు లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రవర్తించినటువంటి ఇప్పుడు కర్మ సిద్ధాంతము ఉంది అది ఎప్పటి నుంచో వస్తూ ఉంది అంటే కంటిన్యూషన్ ఇది పూర్వజన్మకు జరిగిన కంటిన్యూషన్ ఆపాలంటే వాడి కర్మకు వాడే బాధ్యుడైనప్పుడు అలా బాధితురాలు ఆమె కర్మకు ఆమె బాధితురాలు అంతే కదా మరి ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్మినప్పుడు ఆమె కర్మకు ఎవరి కర్మకు వారే బాధ్యులని చెప్పింది ఏ మతము కల్కే అవసరం అది చెప్తున్నా నేను ఏంటి కల్కే అవసరం అంటే ఫస్ట్ మనం ఆలోచించాలి మొత్తం ఇప్పుడు ఆలోచిస్తే కర్మ సిద్ధాంతం అంటాను బానే ఉంది ఆ కర్మ సిద్ధాంతాన్ని మనము దీంట్లో పెట్టామా కాన్స్టిట్యూషన్ లో పెట్టామా లేదు అది వేరు చేసాం ఇది వేరు చేసాం మనుషులకి వాళ్ళ యొక్క ప్రేరణ ఎలా జరుగుతుంది ఇది చెయ్యాలి ఇది క్రూరంగా చెయ్యాలి ఇది మంచిగా నడుచుకోవాలి ఇలా చెల్లి ప్రేరణ ఎలా జరుగుతుందంటే సహజంగా జరుగుతుంది ఒక్కొక్కరికి వాళ్ళ వల్ల సహజ స్వభావము చేత సహజ ఆలోచన ప్రేరణ చేత చేస్తున్నారు దానికి మన కృత్రిమమైన చట్టాలు చట్టాలు ఎవరు రూపొందించ రూపొందించబడినవి దీనికి ఇలా దీనికి ఇలా అని చెప్పి రూపొందించబడినవి ఇది సహజమైన దానికి సహజమైన పద్ధతిలో దీన్ని నిర్మూలించాలి ఎందుకు జరుగుతున్నది అనేది విశ్లేషించాలి ఇప్పుడు సనాతన ధర్మం ఏం చేస్తుందంటే మాది గొప్పది మేము గుళ్ళు కట్టాలి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి అక్కడికే ఆగిపోయారు ఎందుకండి మీరు సనాతన ధర్మం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది సకల సమస్యలకు పరిష్కారం చూపగలిగిన చూపవలసినది చూపవలసిన మీరు ఏం చేస్తున్నారు నేను కలికి అని చెప్పినంత మాత్రమే చెప్పండి చెప్పండి అంటే ఎట్లా చెప్తా మీరు చెప్పి ఏం పాటిస్తున్నారు మీరు కేవలం మీరు గుళ్ళుకి గోపురాలకి వాటిలో వచ్చే ఆదాయాలకు జన్మ సరిపోదు నాకు ఇంకా లేదు ఉంది ఎప్పుడు ఎప్పుడైతే దీనికి తీవ్రమైన వస్తుందో మీరు అడగకుండా ఎవరు చెప్పరు కదా మీరు నేను మీకు చెప్తాను మీరు పాటించేస్తారా మీ పేరు ఏంటండి నేను ఇప్పుడు చెప్పిన పరిష్కారాన్ని దాసరి విజ్ఞానం గారు చేసేస్తారా బాగుంటే చేయొచ్చు తప్ప మీ చేతుల్లో అది మొత్తం మానవ జాతికి సంబంధించింది ఇప్పుడు ఎల్బి నగర్ లో నా చేతిలో ఎల్బీ నగర్ లో మాత్రమే కాదు ఇండియాలో మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ మానవ జాతి ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ సమస్యలు వ్యాపించి ఉన్నప్పుడు పరిష్కారం ఎక్కడ చేయాలి కేవలం ఒక్క విషయంలో చేస్తే సరిపోదు కదా ఇప్పుడు చెప్పకూడదు అంటే ఉంటే ఉద్ధృతి ఎప్పుడైతే వస్తుందో టైం టైం ఇప్పుడు చెప్పినా కూడా దానికి వాల్యూ ఉండదు వాల్యూ అస్సలు ఉండదు నేను అదే చెప్తూ వచ్చా ఎంతకాలం చెప్పి 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 నేను ఇదయ్యాను సారీ తప్పు ఓకే నేను చెప్తాను మీకు చెప్పండి మనుషులందరికీ కర్మలు ఎందుకు వచ్చాయి అన్నిట్లోనూ ఉన్నది పరమాత్మే ఇన్సైడ్గా ఉండి చేయిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎందుకు మన మీద వేసుకుంటున్నాం నేను చేశాను నేను అనుభవిస్తాను అని ఎంతకాలం చేస్తాం ఎవరైనా ఎదురించి అడగాలి కదా నేనే అంత అన్న అని నువ్వు చెప్పినప్పుడు నాకెందుకు గడుతున్నావు దేవుడా అని ఎందుకు అడగట్లేదు ఇప్పుడు మొత్తం మానవ జాతి అడిగినప్పుడు దేవుడు చెప్పే సమాధానం ఏంటి అనంటే మూషికాసురుడు వినాయకుని వాహనం వచ్చి మూషికాసురుడు అసురుడు అతను అతన్ని వధించిన తర్వాత ఒక లోక కళ్యాణం అనేది ఆ యొక్క సమాజంలో ఆ యొక్క అప్పుడున్న పరిస్థితుల్లో మూచుకుడు అనేవాడు కంటకంగా ఉన్నప్పుడు లోక కంటకంగా ఉన్నప్పుడు అతన్ని వధించి వాహనంగా స్వీకరించాడు ఆయన ఆ విధంగా అంటే ఇప్పుడు ఉన్న సమాజానికి ఎవరు దేవుడు ఎవరు చేస్తారు ఇదంతా అంటే నేను తెలుసుకున్నది నేను తెలుసుకున్న కలికి మార్గం చెప్పేవాళ్ళు మాత్రమేనండి దేవుడు దే దేవుడు ఎవరు దేవుడు అంటే ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు అనేది ఎంత నిజమో దైవాలందరూ కూడా మనుషుల రూపంలో ఉన్నారనేది అంతే నిజం అందరూ దేవుళ్ళు ఇప్పుడు ముక్కోటి దేవతలు ఉన్నారు అని మనం లెక్కకు చెప్తున్నామా అది కేవలం లెక్కకు మాత్రమే ప్రతి మనిషి కూడా దైవం దైవ సమానమే కానీ ఆ స్థితికి చేరలేదు ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎలాగైతే మనుషుల వరకు వచ్చామో ఇప్పుడు మళ్ళా సైన్సా అంటే ఇప్పుడు మళ్ళా సైన్సా అంటే సనాతన ధర్మం నుంచి వచ్చినదే సైన్స్ దాని నుంచి కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన సైన్స్ ఇప్పుడు ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనుషులు సైన్స్ కాపీ కొట్టిందంటారు కాపీ ఏముందండి దాంట్లోనా ఇప్పుడు పరులదైతే కాపీ అనాలండి అంతా మనదే వేరే చూస్తున్నారు చూస్తున్నారు అంటే ఒక్కటే మహావృక్షం ఒక్కటేనండి మొత్తం ఉన్న విశ్వం అంతా ఒకే ఒక వృక్షం కొమ్మలు చాకలు వేరైనంత మాత్రం నీది నీ కొమ్ము నా కొమ్ము అని కొట్లాడుకుంటే అది మూర్ఖత్వం అది మూర్ఖత్వం కాబట్టి అందరు ఒకటిగా ఉన్నప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు నేను అదే అంటున్నా మన మానవ సమాజంలో ఉన్న సమస్యలకు అందరూ ఏకమై పరిష్కారం ఎదుక్కకుండా నువ్వు నేను నువ్వు నేను కొట్టుకుంటే ఏం ప్రయోజనం వచ్చింది సో ప్రపంచానికి కలికే అవసరం లేదు ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు తీరదు కలికే అవసరం ఉంది మీరు వింటే ఉంది ఇప్పుడు మీ స్టూడియో వరకు వరదలు వచ్చి మీ స్టూడియో కొట్టుకుపోతే కాదు శాపం కాదు ఏదైనా సరే అదేంటున్నా అదేంటి చర్చిస్తున్నా తప్పు చెప్తున్నా నేనేం అంటే ఉదాహరణ కాదు నిజంగా చెప్తున్నా సమస్య సమస్య వస్తే తప్ప మనం అడుగు ఏమో ఉంటున్నాను అవునా పరిష్కారం కావాలంటే మన వరకు సమస్య రావాలంటాను నేను మీరు అనుకుంటున్నది ఈ ప్రాపంచకమైన ఇది మాకు వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారు దానికి వెయ్యి రెట్ల ఉన్నతమైన స్థితి మీకు వస్తుంది ఏంటది ఏంటది అని అంటే దేవుళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి చెప్పండి దేవుళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అంతే స్వర్గం అది మీకు ఆ స్వర్గం ఉంది ఇది ఎంతండి చావాలి అదే తప్పండి ఇక్కడ అదే తప్పు స్వర్గం అంటే మనం ఎక్కడున్నామో అక్కడికి తెచ్చుకునేదే స్వర్గం మనిషి మేధస్ ఎందుకు ఇచ్చారండి మనిషి మేధసింది కేవలం సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కోసమే కాదు ఆత్మోన్నతిని తెలుసుకోవడం కోసం ఆత్మోన్నతిని మొత్తం మానవ జాతికి అందించడం కోసమే ఈ యొక్క మానవ జన్మ అనేది వచ్చింది ఓకేనా ఇప్పుడు మీరు పరిష్కారం అడిగారు ఇప్పుడున్న దీనికి ఏంటి పరిష్కారం అంటే మనుషుల కర్మలు వీటన్నిటికీ కారణమైనప్పుడు కర్మధ్వంసం అనేది జరగాలి కర్మధ్వంసం ఎలా కర్మధ్వంసం ఎలా జరుగుతుంది నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తాను అందరి మనుషుల్లో దైవాలు ఉన్నప్పుడు దైవాలందరూ కూడా మనుషుల రూపంలో ఉన్నప్పుడు ఇప్పుడు అయ్యప్ప స్వామి యొక్క ఇది మనకు వెలుగులోకి రావాల్సింది ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వెళ్ళు వెళ్ళబోతు ఎక్కడికి కొండ మీదకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళబోతూ ఆయన ఒక మాట చెప్పారు నేను ఒకప్పుడు తిరిగి వస్తా ఒక సమయంలో తిరిగి వస్తా అది ఎప్పుడు అనంటే ఆ సమయంలో నేను కళ్యాణం చేసుకుంటానని చెప్పాడు బ్రహ్మచారి ఆయన అయ్యప్ప స్వామి ఎప్పుడైతే తన బ్రహ్మచర్యాన్ని వీడి కళ్యాణం అనేది జరుగుతుందో అప్పుడు మానవ జాతికి విముక్తి అనేది వస్తుంది మేబీ రావచ్చు ప్రేమ స్థాయిలో పుట్టచ్చు కానీ ఎంతవరకు వాళ్ళ వల్ల పరిధులు అనేవి ఉంటాయండి ఇప్పుడు మనం సనాతన ధర్మమే గొప్పది అనుకున్నప్పుడు సనాతన ధర్మంలో ఉన్న దైవమే అంతటికి విముక్తి కలిగించవచ్చు అని ఎందుకు అనుకోవట్లేదు మీరు సాయిబాబా ఒక గురువు మాత్రమే నేను దైవమన్నా ఆయన ఎక్కడా చెప్పుకోలేదు కానీ మనం అయ్యప్ప స్వామిని దేవుడుగా కొలుస్తున్నాము ఎంతో మంది పూజలు చేసి కొలుస్తున్నాము ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడైతే వస్తాడో దాంట్లో కూడా చానా నేను ఏమంటున్నానంటే కేరళ దీంట్లో సంస్థానంలో గాని ఆ దై దేవస్థానంలో గాని దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు తీయాల్సిన ఆ ఇప్పుడు తీయాల్సిన అవసరం ఏర్పడింది అని లాస్ట్ తలుపు కూడా పగలగొట్టాలంటారు తలుపు ఏముంది అక్కడ అది కాదు అది పద్మనాభుని పద్మనాభుని దేవస్థానం పద్మనాభుని దేవస్థానం వేరు అయ్యప్ప స్వామి నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది అనేది మనకు మన నా దగ్గర ఉన్న సమాచారం ఎప్పుడు వస్తాడో అంటే అందులో రాసింది ఏంటంటే కన్నెస్వాములు కన్నెస్వాములు అన్నారు కానీ నేను కన్నెస్వామి అని అంటాను కన్నెస్వామి ఎవరైతే మాల ధారణ చేసి కొండకు రాకపోతారో దీంట్లో చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి మాలధారణ చేసి కొండకు రాకపోతారో అప్పుడు నేను వచ్చానని గుర్తించండి అని చెప్పారు ఆయన ఓకేనా మనం ఏమనుకుంటాం మీ మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే మీకేమైనా ఐడియా ఉందండి మాల ధారణ ఎవ్వరు అంటే కన్నస్వామి ఒకటి ఫ్రెష్ గా దీక్ష చేసినా లేకపోతే గుడ్ గుడ్ క్వశ్చన్ వేసారండి మాలికా పురోత్తమ అనే అమ్మాయి ఆమె అడుగుతుంది స్వామిని నన్ను కళ్యాణం చేసుకోండి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అన్నప్పుడు ఆయన నాకు లోక కళ్యాణ బాధ్యత ఉంది కాబట్టి నేను తపస్సుకెళ్తున్నా ఎప్పుడైతే నేను తిరిగి వస్తానో అప్పుడు నేను ఖచ్చితంగా కళ్యాణం చేసుకుంటాను అంతవరకు ఎదురు చూడు అని చెప్తాడు అలా చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది ఎక్కడికి పోతుంది ఇంకా నీ చరణమే శరణ్యము అని చెప్పి కొండ కింద ఆమె యొక్క విగ్రహం అనేది ఉంటుంది అక్కడ కూర్చొని అక్కడే తపస్సు చేస్తూ ఉంది ఆమె ఇప్పుడు ఎందుకు ఆమె అక్కడ కొండ కిందే తపస్సు చేసిన కారణంగానే మహిళల్ని పైన పంపించకుండా అక్కడే ఆపేశారు మహిళలకి ప్రవేశం లేదు అనేది దానివల్లే వచ్చింది తప్ప ఇంక వేరే ఏం లేదు దాంట్లో ఓకేనా ఇప్పుడు మహిళలు అక్కడికి వెళ్ళారు వెళ్ళగలిగారు అంటే అయ్యప్ప స్వామికి శక్తి లేదనా లేకపోతే దాంట్లో అంతరం ఏమైనా ఉందనా వెవరైతే ఆ ఆమె ఎవరైతే ఉందో మాలికా పురోత్తమ ఆమె పుట్టడము అయ్యప్ప స్వామి కూడా పుట్టడము వారి ఇరువురి కళ్యాణం గడియలు దగ్గర పడ్డము దీని కారణంగా నేను వచ్చాను అని చెప్పడానికి జరిగిన సన్నివేశాలు ఇవన్నీ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో నేను వచ్చాను అనేది గ్రహించండి ఎప్పుడు కన్నెస్వామి ఎవరైతే వాళ్ళ ధారణ చేసి కొండకు రాలేకపోతారు వాళ్ళు ఓకే సో అప్పుడు కర్మధ్వంసం జరిగి ఆయన యొక్క కళ్యాణం జరిగినప్పుడే కర్మధ్వంసం అనేది మొత్తం మానవ జాతికి జరుగుతుంది నేను చచ్చిపోయే ఆయన కళ్యాణం జరగాలని కోరుకుంటున్నా